సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో 46 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరంతా చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. చంచల్గూడ జైలుకు తరలివచ్చి ములాఖత్లో వారిని కలిసేందుకు నానాపాట్లు పడుతున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని వారిని విడిచిపెట్టాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిపై కేసులు పెట్టడంతో ప్రభుత్వ ఉద్యోగాలు రాక భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ వందలాది మంది విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. స్టేషన్లోని షాపులను ధ్వంసం చేసిన ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైల్వేకు భారీ నష్టం వాటిల్లింది. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరపగా వరంగల్కు చెందిన రాకేష్ అనే యువకుడు కోల్పోగా 13 మంది గాయపడ్డారు. సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ మొన్న రాత్రి 10:30 నాకు కాల్ వచ్చింది. ఎన్ఎస్ ఎవరంటే మా బాబు అని. ఏమైతే బాబు అంటే రిమాండ్ ఆఫీసర్ చెల్లుకోవడం చేశారు. ఎలిగిషన్ ఆఫీసర్ పిల్లారం కోలాలి గట్టిస్తారు ఇవన్నీ కేసులు తెలుస్తున్నాయి కదా. రైల్వే స్టేషన్ కూడా సికింద్రాబాద్లో 2-3 గంటలు వెయిట్ చేశాను. అక్కడి నుంచి వస్తున్నారని చెప్పారు. మరి నా ఫోన్ నిలబెట్టలేదు అంటే నా ఫోన్ కడిగి వాళ్ళు పొద్దున వాళ్ళు మొన్న నైట్ చెప్పారు నేను పొద్దున తీసుకున్నాను. సండే హాలిడే అని చెప్పేసి మళ్ళీ నేను చూడంత మంది పేరెంట్స్ వచ్చాను. సండే హాలిడే మీకు ములాఖత్ లేదు వెళ్ళిపోయి దయచేశాను. అది ఓకే. ఇష్యూకి సంబంధించి వాళ్ళు రైళ్లు దగ్గర చేశారు, బస్సులు పగలగొట్టారు, పోలీసు దగ్గర దాడి చేశారు, పక్కన కేసులు అయ్యాయి. ఏంటి అది ఎదుర్కోపోతున్నారు పిల్లలు ఏం చెప్తా తెలవడం చెప్పాను. నాకు తెలియదు నేను ఇట్లా తీసుకెళ్తూ బొల్లారం అంటారు. నేను బయట వైజాగ్ నోట్లోకి పెట్టాను. నేను వచ్చేసరికి మామూలు ఫోన్ చేస్తే బొల్లారం తీసుకెళ్ళాను. అక్కడే లేడే అని చెప్పారు బొల్లారం పిఎస్. అక్కడి నుంచి మళ్ళీ ఎస్ఐ గారు నడితే సాయంత్రం పూట వెళ్ళి ఆడితే సికింద్రాబాద్ తీసుకెళ్లారు జిఆర్కి వాళ్ళని చెప్పారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడితే రైల్వే స్టేషన్ పిఎస్కెళ్ళారు, రైల్వే పిఎస్కెళ్ళారు. మళ్ళీ అక్కడ నుంచి ఆడితే ఇక్కడ రాలేదు మీవాడు చూసుకోండి అని చెప్పి ఒక 20 మంది తీసుకొచ్చారు మొన్న నైట్. అందులో మా వాళ్ళు లేడు దయచేసి వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోయాం. నిన్న వచ్చాం మళ్ళీ ఈరోజు వచ్చాం మా పేరు పేరు అంటే ఎందుకు హైదరాబాద్ వచ్చాడు మీకు ఏం చెప్పలేదు. ఫోన్ కాంటాక్ట్ ఎత్తున్నాను కూడా ఏం చెప్పలేదు. లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు. మీ అబ్బాయి దాడి చేశాడా లేదా ఏం చెప్తున్నారు? దాడి చేయలేదు మా అబ్బాయి. బయట అతను వెళ్ళి అతను కొంతమంది తప్పించుకున్నారు కదా. ఇప్పుడు 300 మంది 500 మంది అన్నారు. అక్కడ వెళ్ళి లేచినంత 100 మంది కదా. 300 మంది లేరు కదా. దీనివల్ల వీళ్ళు అక్కడ ఎస్ఐ గారు ఏమంటారు నేను అక్కడ ఇక్కడ రైల్వే పోస్టర్ వీళ్ళు కేసు ఎందుకు వేస్తారు అనంతరం వదిలేయట్లేదు. మామూలు బట్టే నేనే వెళ్ళాను. నాతో ఒక ఇద్దరు సాక్షి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను కదా పోలీస్ స్టేషన్లో అనుకుంటే వాళ్ళు మాట వినిపించుకోవాలి. రాత్రి 10:30 కాల్ వచ్చింది. అబ్బాయి దాడి చేయలేదు. బాట దాడని కిందికి వచ్చారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నాం? మా అబ్బాయి గురించి వచ్చాం మేము తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళాము వచ్చాం. వాళ్ళు రిమాండ్ పంపించామన్నారు. నిన్ను వచ్చి అడిగాను. లేదు సార్ మీకు ములాఖత్ లేదు. మీకు దయచేసి మమ్మల్ని ఇక్కడ ఏం చేయరు. ఇక్కడ ఏది కేసు ఎక్కడైతే కేసు అవ్వాలంటే అక్కడి నుంచి తీసుకుని ల్యాబ్ మాట్లాడుకోండి. మా దగ్గర అయితే ఏం చేయాలి? ములాఖత్ ఏంటంటారో ములాఖత్ అంటే వెళ్ళి చూసుకోమంటే నేను ఆధార్ కార్డు లేదు ఒప్పందం వచ్చేదామా సండే హాలిడే లేదా ఏదో అలా తెలుసా? సార్ నేను 24 కూలి పని చేస్తుంటాం. మేము అయినా సార్ ఆరు కూలి పని 300-400 రూపాయలు పట్టుకుని వచ్చింది ఇచ్చి సార్. ఎగ్జామ్ ఉన్నాయి అని వచ్చింది సార్. ఎగ్జామ్ ఉంటే మాకు కొంచెం మాకు తెలియదు సార్ కూలి పని చేసుకుంటాం. టీవీలు చూడం ఏం చూడండి సార్. మీరు కూలి పని చేసుకుంటూ ఉంటాం సార్. అది మాకు వేరే మంది వచ్చి ఇక్కడ టీవీలు చూస్తే మీరు తెలియదు నడుస్తుంది అంటే ఆయన ఫోన్ చేస్తే చూసేవద్దు సార్. ఫోన్ వస్తుంది ఆడికి తెలిసి ఫోన్ రాండి. ఏ సార్ ఫోన్ చేస్తేనే మాకు కొంచెం తెలిసింది. తిప్పుకున్నా సార్ నేను నా అందరు చెప్పింది మా ఇంటికి తిప్పుకున్నా పురుషుల కన్నా ఎత్తలేదు అనుకుంటే మీ కూలి పని చేసి 5 రోజులు కానీ కూలి పని చేసి ఇప్పుడు బస్కి వచ్చింది సార్. అడిగారు మేము అట్లా నుంచి సార్ మా పిల్లడు ఏమి చేయాలి ఎండ ఎండగానే సార్ కూలి పని మేము ఏమన్నా పోతాం కదా బాబా పోతున్నాం కదా దూరం కలిసి ఎగ్జామ్ ఉన్నది ఏమన్నా మీ సార్ మాకు నాకు తెలియదు సార్. ముందు చూడాలి
గంట చేప ఆగు ఇప్పుడు ఆగు అప్పుడు ఆగు మాకు తెలియదు కదా ఇక్కడ మాకు తిరిగి ఉంచుతారు మేము నరేష్ సార్ హైదరాబాద్ కోచింగ్ తీసుకున్నాం సార్ అంతా అయిపోయింది సార్ ఎగ్జామ్ ఉండిపోయింది సార్ ఎగ్జామ్ ఉండే పని చేస్తున్నాం బతుకుతాం మాకు మరి అయింది అయినప్పుడు ఓడ బాబు చిన్న అంటే నాన్న అందరు పోతున్నాం నేను ఎట్లా ఆగాలని అనుకుంటా వచ్చాడు సార్ మీ కూల్ పని చేసుకుంటాం బతుకున్నాం సార్ Thank you.